విక్రమ్, ఏంటింత కేర్లెస్ గా పడేశావు? నువ్వేంట్రా నాకు చెప్పేది? అలా అంటావేంటి? అందులో ఏమైనా విలువైన ఉండి పాడైపోతే మళ్ళీ కొనుక్కుంటా. నేనేం మీలా లో కేటగిరీ కాదు కదా. నాకు క్లాస్ పీకడం ఆపి నేను చెప్పినట్టు వినాలి. ఎందుకంటే ఈ రూమ్ కి నేనే హెడ్. హెడ్ అనేవాడు ముందు డిసిప్లైన్ గా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి. మీ సోదాపి మీ పని మీరు చూసుకోండిరా. ఇది మీ ఇల్లు అనుకున్నారా హోటల్ అనుకున్నారా? దిగండి దిగండిరా దిగండి. ఒరే కాశీ, ఎంత ఎదిగిపోయావురా. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి బ్యాగ్ పట్టుకోండి సార్. ఆగు, ఎలాగైనా తగలండి. ఈ రూమ్ మీదే. ఈ రూమ్ మాదా. మా అయ్య ఎప్పుడు కొన్నాడు సార్? ఈ రూమ్ మీదేంటే మీ అయ్య కొనడానికి కదరా, మీరు ఫ్రెష్ అవడానికి. గట్లానా? ఈ రూమ్ లో వేసుందా సార్? లేదురా, వాటర్ హీటర్ ఉంది. ఎందుకు సార్? నువ్వు ఎక్స్ట్రా చేస్తే షాక్ ఇవ్వడానికి. కాశీ ఏసీ లేకుండా ఉండలేడు కదా సార్. కాశీ ఏప్రాస్ కదమ్మా, అందుకనే ఏసీ అరేంజ్ చేయాల. ఎంత మాట అన్నాడే, అదేగా అనేది. సర్లే బ్రష్ అప్ పోదాం. బ్రష్ అప్ కాదే ఫ్రెష్ అప్. ఏదో ఒకట్లే పద వెళ్దాం. ఇంట్లో కూపాల కళ్యాణం చేసి చూస్తామన్నాడు. ఏంటమ్మా ఇంకా రెడీ కాలేదా? మీరు చూడాల్సింది రూమ్ కాదా, మా నాగార్జున సాగర్ ని. ఇదిగో ఈ రూమ్ మీకు ఎరాడ్ చేసింది, త్వరగా ఫ్రెష్ అప్ అవ్వండి. రావాలి రావాలి రావాలి. మా రూమ్ లో దుర్గ ఎందుకు? ఏ దుర్గ? మీ క్లాస్మేట్ కాదా? క్లాస్మేటే కానీ తను మాతో అడ్జస్ట్ అవుతుందో లేదోనని. ఏమ్మా దుర్గ? నాకే ప్రాబ్లం లేదు సార్, నేను అడ్జస్ట్ అవుతాను. మరింకే అంతా కలిసే ఉండండి. ఫాస్ట్ గా ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అవ్వాలి. రే రే, అది నా రూమ్ రా, మీది పక్క రూమ్ రా. ఈ బెడ్ మాది, ఈ వైపు నేను. హే, చెప్పాలా లేకపోతే నువ్వు అర్థం చేసుకుంటావా? అటు పక్క నేను. హలో, కాసేపు ఆగండి. దుర్గేదిరా? ఇంకా రాలేదు. అవును, దుర్గింక రాకపోవటం ఏంటి? అందరూ వచ్చినట్టేగా? వచ్చినట్టే సార్. సార్, మా దుర్గింక రాలేదు. దుర్గ ఇంకా రాలేదా? దుర్గ మీ రూమ్లోనే ఉందిగా. తను ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చేసింది సార్. అవును సార్, మాకంటే ముందే వచ్చేసింది. మరి ఇక్కడికి ఎందుకు రాలేదు? పంక్చువల్ గా ఉండాలని ఎన్నిసార్లు చెప్పాలి? సార్, 2 మినిట్స్, నేను వెళ్ళి దుర్గం తీసుకొస్తాను. తను ఎక్కడుందో నీకు తెలుసా? ఎక్కడుంటుందో నాకు తెలుసు సార్. టైం వేస్ట్ చేయకుండా త్వరగా వెళ్ళిరా. 5 మినిట్స్ లో రావాలి, లేదంటే మేము వెళ్ళిపోతాం. పూజ, మీ రూమ్ కీస్ ఇవ్వు. రూమ్ లో లేదని చెప్పానుగా.
ముందు ఇవ్వు, టైం లేదు, ఇవ్వు. నాకంతా తెలుసు, పద బస్ దగ్గర అందరు వెయిట్ చేస్తున్నారు. ఏడోకు పద వీళ్ళు ఇంకా రాలేదేంటి మాస్టర్? సార్ దుర్గ వచ్చేసింది, వెళ్దామా? ఎక్కడికి వెళ్ళావు? ఎటు వెళ్ళావు? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నిన్నే సమాధానం చెప్పో. ఏం అడుగుతుంటే అర్థం కావట్లేదా? బస్ ఎక్కేటప్పుడు ఇలానే చేసావు, ఇప్పుడే ఇలానే చేస్తున్నావు. అసలు ఏంటి నువ్వు చెప్పు. నిన్నే నిన్నే అడిగేది. తను ఎక్కడికి వెళ్ళలేదు సార్, శాంతి పూజలు రూమ్ లో గొల్లం పెట్టేశారు. నిజమా? మీకేనా బుద్ధుందా? గడిపి రావడం ఏంటి? లోపల తనుంటాం మాకు తెలియదు సార్. అబద్ధం సార్, వీళ్ళ ముందే నేను లోపలికి వెళ్ళాను. ఏమో నువ్వు అంతసేపు లోపల ఉంటావు అని మాకేం తెలుసు. షట్ అప్. సరదాగా చేయటం వేరు, మనసులో కక్ష పెట్టుకుని చేయటం వేరు. తన మీద మాకేం కక్ష ఉంది సార్? ఎందుకు లేదు? ఎగ్జామ్స్ లో తనేగా ఫస్ట్ వచ్చింది. మీ ముగ్గురు ఇలా ఉండకూడదనే మీ ముగ్గురికి ఒకే రూమ్ ఇచ్చింది. ఫ్రెండ్లీగా కలిసిపోకుండా పగ పెట్టుకున్నారు. ఇట్స్ వెరీ బ్యాడ్, ఇట్స్ వెరీ బ్యాడ్ ఫర్ యూ. దుర్గకి సారీ చెప్పండి. చెప్పండి. వద్దులేండి సార్. నువ్వు ఉండమ్మా. చెప్పండి చెప్పండి. సారీ. ఇప్పటికే లేట్ అయింది, పదండి. వన్ బై వన్ నిదానంగా. ఎక్కడ కాశీ? ఎక్కడి మాస్టర్? త్వరగా ఎక్కడి మాస్టారు? ఎక్కండి, ముందు మీరు ఎక్కండి. అంత తొందరగా ఉంటే ముందు మీరు ఎక్కండి. వచ్చినప్పటి నుంచి ఒకటే నస విజులు ఒకటి. నాగార్జున సాగర్ ఆనకట్టలు ఆధునిక దేవాలయాలన్నారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఆధునిక దేవాలయాలను ఎందుకన్నారు సార్? గుడిలోని దేవుడు కోరిన వరాలనిస్తాడు కదా,
అలాగే ఈ డ్యాములు కూడా ప్రజల అవసరాల్ని తీరుస్తాయి. ఈ ప్రాజెక్టుకు 1955 డిసెంబర్ 10న పండిట్ నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1967 ఆగస్ట్ 4న ఇందిరాగాంధీ గారు నాగార్జున సాగర్ను ప్రారంభించారు. అంటే తండ్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును కూతురు ప్రారంభించిందన్నమాట. ఎంత అద్భుతం! ఇలాంటి అద్భుతాలు ఇక్కడ ఎన్నో. అంతేకాదు పిల్లలు, ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు. అంటే ఏంటి సార్? బహుళార్థకం అంటే మల్టీపర్పస్. ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరు, సాగునీరు, విద్యుత్తు లభిస్తుంది. తాగునీరు ఏ ప్రాంతాలకు అందిస్తారు సార్? వెరీ గుడ్ క్వశ్చన్. ఈ ప్రాజెక్టు నల్గొండ, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం, కృష్ణా జిల్లాలే కాకుండా తాగునీటిని కొన్ని ప్రాంతాలకు కూడా అందిస్తుంది. ప్రస్తుతం మన హైదరాబాద్ కూడా తాగునీరు ఇక్కడి నుంచే వస్తోంది. అందుకే కదా మన ఫస్ట్ టూర్ ఇక్కడికి వేసాం. ఓకే టీచర్, మరి సాగర్ లో సాగునీరు ఎటు ప్రవహిస్తుంది? మంచి ప్రశ్న. ఈ ప్రాజెక్ట్ నుండి సాగునీరు దాదాపు 23 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తోంది. అంటే రాష్ట్రంలో 40% పంట పొలాలు సాగర్ నీటితోనే పంటల్ని అందిస్తూ రాష్ట్రాన్ని అన్నపూర్ణను చేస్తున్నాయి. అబ్బా, ఎంత గ్రేట్ ప్రాజెక్ట్! మరి విద్యుత్తును కూడా అందిస్తుందని చెప్పారు. అవును, ఈ ప్రాజెక్ట్ ద్వారా 960 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుంది. మన రాష్ట్రానికే కాక పక్క రాష్ట్రాలకు కూడా విద్యుత్తునిస్తుంది. మీరు చెప్పిందంతా బాగానే ఉంది మేడం, మరి నా డౌట్ తీర్చడం లేదు. ఏంట్రా అది? ఈ ప్రాజెక్టుకు నాగార్జున సాగర్ అని పేరు ఎలా వచ్చింది? మంచి ప్రశ్న. ఆచార్య నాగార్జున బౌద్ధ మతాన్ని ప్రచారం చేసేవారు. బౌద్ధ మతం అంటే బుద్ధుడి మతమే కదా సార్? అవును, అందులో హీనాయానం, మహాయానం అని ఉండేవి. వాటి గురించి మీకు తర్వాత చెప్తాను. బౌద్ధ మతంలోని మహాయానాన్ని ప్రచారం చేస్తూ ఆచార్య నాగార్జునుడు ఇక్కడికి వచ్చాడు. ఆయన ఏ కాలంలో ఇక్కడికి వచ్చారు సార్? శాతవాహనుల కాలంలో వచ్చారు. ఇక్కడ బుద్ధిస్ట్ యూనివర్సిటీని స్థాపించారు. టిబెట్, నేపాల్, శ్రీలంకల నుండి ఎంతో మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. మొదట దీనిని నందికొండ అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? వెరీ గుడ్. నాగార్జునుడి బోధనల వల్ల ఈ ప్రాంతం ప్రసిద్ధి పొందింది. అందుకే దీనికి నాగార్జున సాగర్ అని పేరు పెట్టారు. అర్థమైందా? మన ప్రాంతం, మన భాష కాని నాగార్జునుడు మన ప్రాంతానికి ఎన్ని సేవలు చేశారు. అలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. తప్పకుండా సార్. అది సరే సార్, ఈ ప్రాజెక్ట్ లోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కృష్ణానది నుండి. అవును, మహారాష్ట్రలోని సతార్లో పుట్టిన కృష్ణానది కర్ణాటక నుండి మన ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రవహిస్తుంది. ఆ కృష్ణమ్మకు కట్టిన ఆనకట్టే ఈ నాగార్జున సాగర్. ఈ ప్రాజెక్టు కుడికాలువకు జవహర్లాల్ నెహ్రూ పేరు, ఎడమ కాలువకు లాల్ బహదూర్ శాస్త్రి పేరు పెట్టారు. ఇది క్లుప్తంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు చరిత్ర. మీరు కూడా అలాంటి మహానుభావులు అడుగుజాడల్లో నడిచి సమాజానికి సేవ చేసే మంచి వ్యక్తులుగా ఎదగాలి. ఏమంటారు? ఇది వినోద యాత్రే కాదు, గొప్ప విజ్ఞాన యాత్ర. వెరీ గుడ్. ఇప్పుడు ఒక్కొక్కరుగా వెళ్ళి బస్ ఎక్కండి, పదండి. మనం ఎందుకు ఇక్కడ? రండి మాస్టారు. పదండి మాస్టారు.
వీడితో ఆట ఆడుకోవాలి. అన్నా ఏందిరా, ఏందన్నది, మన మీద కూర్చొని చూడడానికి వచ్చింది, మరేం చేయాలరా? నీళ్ళల్లో దూకి ఈత కొట్టాలన్నా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? మరీ దిమ్మక్లేనోలా కనిపిస్తున్నాను రా? నీకు ఈత వచ్చు కదే. ఏమొచ్చురా, ఏమొచ్చు? చిన్న తొట్లో దూకి సాయం చేస్తే అది ఈతనా? ఇది గట్లు చూసినావా? అసలు నీ కళ్ళేమన్నారా చూడు. బాగానే చెప్తున్నావు, కనీసం చూడనైనా చూద్దామన్నా. ఇట్లా అన్నావు, గిది మస్తుంది, పద చూద్దాం. పద బద్రి చెప్పన్నా, నీళ్ళలో రాయేస్తే ఏమైందిరా? కలిసిపోయిందన్నా. కరెక్ట్ గా అయిపో. మునిగిపోయిందన్నా? అది చిన్న రాయి నీళ్ళలో వేస్తే పుడుక్కుమని మునిగింది. మరి ఇంత పెద్ద లాంచ్ మునిగిపోకుండా ఎలా వెళుతుంది? ఏముందన్నా, మునిగిపోకుండా ఎవరొకరు పైకెత్తి పట్టుకున్నారు. అవును, మరి మన లాంచ్ పైకెత్తే వాళ్ళు పట్టుకున్నారు. ఈ నీళ్ళల్లో ముసళ్ళు ఉంటాయంటన్నా? అదే క్రొకడైల్స్. ముసళ్ళు? అవే అవే మన లాంచ్ ని పైకెత్తి పట్టుకున్నాయి. ఇక్కడ వద్దులే, ఇక్కడ బాగలేదంతగా, మనం వెళ్ళి కూర్చుందాం. పద పద ఏ పిల్లలు, లాంచీలో ప్రయాణం ఎలా ఉంది? బాగుంది సార్. ఏ పిల్లలు, మీకు స్విమ్మింగ్ ఎవరెవరికి వచ్చు? పిల్లలు, స్విమ్మింగ్ రాని వాళ్ళంతా నా పక్కకి రండి. ఇప్పుడు మీ పక్కకి వస్తే స్విమ్మింగ్ నేర్పిస్తారా సార్? ఇప్పుడు స్విమ్మింగ్ కాసీ. పిల్లలు, స్విమ్మింగ్ వల్ల బాడీలో ఉన్న పార్టులన్నీ కదులుతాయి, లావుగా ఉన్న వాళ్ళు సన్నపడతారు. సార్ ఏంట్రా, సముద్రంలో తిమింగలాలు ఉంటాయంటగా సార్? అవును, రోజు అవి సముద్రంలో స్విమ్ చేస్తుంటాయిగా సార్, అవి సన్నపడ్డా సార్? ఒరే కాశీ, నువ్వు తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా అర్థం కావట్లే. నీకు బాడీ ఎక్కువ బ్రెయిన్ తక్కువ. మా చుట్టుపక్కల కూడా ఇదే అంటారు సార్. నీతో 2 నిమిషాలు ఎవరు మాట్లాడినా అందరూ ఇదే అంటారా? థ్యాంక్ యూ సార్. అరే, ఈ పీటి సార్ గుస్సా ఎక్కువ చేస్తే ఆ కోపంలో నన్ను నీళ్ళ తోసిస్తాడు. తోసిస్తే మేము ఊరుకుంటామా అన్న? ఏం చేస్తారా? రక్షించండి రక్షించండి అని అరుస్తాం. అంతే తప్ప మీరు దూకి నన్ను రక్షించాలన్నమాట. అన్నా నీకు ఆశ ఎక్కువనే ఇంత ఆశ పనికిరాదే. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. ఈ ప్రపంచం ఇంత దుఃఖమయంగా ఉండడానికి కారణం కోరికలు అన్నాడు బుద్ధుడు. బుద్ధుడు ఒకప్పుడు యువరాజు కదా సార్? అవును, శుద్ధోదన మహారాజు కొడుకు. రాజు వీధుల్లో వెళ్తూ ఓ పసిపిల్లవాణ్ణి, ముసలివాణ్ణి, ఓ చనిపోయిన వ్యక్తిని చూశాడు. ఏమిటి జీవితం అని ఆలోచించాడు. పుట్టిన ప్రతి వ్యక్తికి చావు తప్పదు, మధ్యన దేనికోసం ఇంత ఆరాటం? పుట్టిన బిడ్డ ఏడుపు నుండి చనిపోయిన వ్యక్తి ఏడుపు దాకా అంతా దుఃఖమేనా అంటూ మదనపడ్డాడు. అర్ధరాత్రి రాజ్యాన్ని, భార్యాబిడ్డల్ని వదిలి వెళ్ళిపోయాడు. జీవితంలోని అశాంతికి కారణం కేవలం కోరిక అని గ్రహించి బోధివృక్షం కింద బుద్ధుడయ్యాడు. కళింగ యుద్ధంలో రక్తం ఏరులై పారింది. అది చూసిన అశోకుడు
చలించిపోయాడు. బుద్ధిని మార్గం అనుసరించి శాంతి వైపు వెళ్ళాడు. మహాత్మాగాంధీ అహింసా మార్గానికి ప్రేరణ కూడా గౌతమ్ బుద్ధుడే. So